అనాస్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక దుర్గానగర్ గుబ్లీ కాలనీ ఇండస్ట్రియల్ ఏరియా మరియు ఇటుకల బట్టీలో పనిచేసే నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఆ సంస్థ జనరల్ సెక్రటరీ ఎండి అన్వర్ పాషా. ఇండస్ట్రియల్ ఏరియాలో గల పేద ప్రజలకి ఇటువంటి విపత్తు వచ్చిన దృష్ట్యా అనుకోకుండా వీరు ఈ కాలనీలో నివసించేవారు ప్రతి ఒక్కరూ నిరుపేదల కంటే కూడా ఇంకా దీన స్థితిలో రోజువారీ కూలికి పోయి కూడా అవకాశం లేకుండా పెద్దవారు వితంతువులు 80 సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఇటువంటి కాలనీకు ఎవరు గుర్తించలేకపోయారు. ప్రజలు మన సమాజ సేవకర్తలు, నేను ఈ సందర్భంగా వారికి నా అనాస్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఈరోజు ఇక్కడ కాలనీలో ఉన్న 60 ఇళ్ళకి నిత్యవసర సరుకులు, నిత్యవసర అంటే మన బియ్యము, కూరగాయలు మరియు ఆర్థికంగా కొంత డబ్బు ఇవ్వటం జరిగింది. ఇటువంటి నిరుపేదలకు ఇంకెవరన్నా నాలాగని ఆదర్శంగా తీసుకొని ఈ కాలనీకి 10 రకాలుగా గుబిలి కాలనీకి ఎవరన్నా గుర్తించి ఇక్కడ ప్రజలు మన ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళకు మంచి పెద్ద మనసు చేసుకొని వచ్చి కాలనీ వాళ్ళను పరిశీలించి ఒకసారి మీ చేతన సాయం అందించాలని నేను కోరుకుంటూ నేను నా ప్రస్తుతం ఇటువంటి వారికి సహాయార్థంగా వీళ్ళకు నేను ఇచ్చినందుకు నాకు ఎంతో గర్వకారణం ఉంది. నేను చాలా నేను అదృష్టం అనుకుంటున్నా, ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి ఇచ్చిన ఎంత ఇచ్చినా రుణం తీసుకోలేము. ఈ స్థితిని ప్రభుత్వం వారు కూడా గుర్తింపు తీసుకొని కొంచెం వాళ్ళు ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేయాలని, తక్షణ సహాయం అందేయాలని. ఈ లాక్డౌన్ అయిపోయినా కానీ కొన్ని కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు కొన్ని ఇళ్ల నుంచి బయటకు వెళ్ళపోయే పరిస్థితి, భర్తలు చనిపోయిన వితంతువులు ఉన్నారు కాబట్టి కొంచెం సమాజ సేవని ఇట్లనే దృష్టిలో పెట్టుకుని ప్రజలు కొద్దిగా వీళ్ళకు ఇంకో రకంగా సహాయపడగలరని నేను కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని